అది కాదు రోడ్లో ఆటో స్టాండ్ ఎక్కడ ఉన్న రాయి అనువా ఆటో స్టాండ్ ఐదు ఆరు మంది కలిసి ఆటో స్టాండ్ కావాలని వెళ్ళేసరికి బ్యాంగ్లూర్ పెట్టుకుంటాడు ఈ నుంచి వచ్చారు పాపం ఆటో ఏమసి పడిపోతుంది మా ఇంట్లో దాని దగ్గర ఉండబోతు వర్షం ఉండదు సంబంధించి జిల్లా కలెక్టర్ వారు నిన్నటి నుంచి గత ప్రదేశంగా మనకు ఆదేశాలు జారీ చేశారు. అలర్ట్గా ఉండాలని అందరూ ఆఫీసర్లంతా అలర్ట్ చేశారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మండల లెవెల్లో స్పెషల్ ఆఫీసర్, ఆల్ మండల్ లెవెల్ ఆఫీసర్స్తో పాటు నిన్న మీటింగ్ జరిగింది. నిన్న కలెక్టర్ గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ జరిపించారు. అందులో కూడా సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకొని ఈ రాబో ఈ గజ తుఫాన్ సంబంధించి అందరినీ అలర్ట్ చేయమని చెప్పారు. చేశాం కూడా. దీనికి సంబంధించి ఇప్పుడు ఒక పంచాయతీకి ఒక అధికారిని స్పెషల్గా నియమించడం జరిగింది. వారు వారికి కేటాయించిన పంచాయతీలో స్టే చేస్తూ అక్కడ ప్రజలకు అప్రమత్తం చేస్తూ అలాగే పొలాల్లో ఉన్న పశువులైతేమి అన్ని అంటే గొర్రెలు అన్నీ కూడా అక్కడ ఉండకుండా సురక్షిత అంటే సేఫ్టీ ప్లేసెస్ కూడా పంపాల్సిందిగా తెలియజేశాము. అలాగే రైతులు కూడా ఈ వర్షాకాలంలో వీళ్ళంత వరకు ఆరు బయట లేకుండా సేఫ్టీ అంటే షెల్టర్లో ఉండాలని కూడా తెలియజేశాము. అన్ని విధాల ఇప్పుడు కలెక్టర్ ఆదేశం మేరకు అన్ని ఆ డిపార్ట్మెంట్స్తో మేము కోఆర్డినేట్ చేసుకొని ఎటువంటి ఇబ్బందులు అంటే అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాలని కూడా ఆదేశం జారీ చేశారు. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ యొక్క తుఫాన్ సందర్భంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాను. అలాగే తహసీల్దార్ కార్యాలయంలో అందరూ అధికారులు మండల లెవెల్ ఆఫీసర్స్ స్పెషల్ ఆఫీసర్ అందరూ కూడా ఇక్కడే స్టే చేస్తున్నాం. దీనికి సంబంధించి కంట్రోల్ రూమ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్లో కూడా తహసీల్దార్ నంబర్లు డిపార్ట్మెంట్ వైజ్ అందరి నంబర్లు కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి సంబంధం ఎలాంటి అనుమానం కలిగిన వెంటనే దాన్ని దట్ మీన్స్ ఏ సహాయం కావాలన్నా కూడా మా కాంటాక్ట్ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. అంటే నిన్న కూడా కరెక్ట్గా తెలియజేశారు. దెబ్బతులు అంటే ఈరోజు రేపు డెలివరీ సంబంధించి కూడా దెబ్బతులను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఆఫీసు హాస్పిటల్ కూడా